రాబోయే పార్లమెంట్ ఎన్నికలకి 16 సీట్లు గెలుచుకోవడానికి భువనగిరిలో కేటీఆర్ సమక్షంలో మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చేర్యాల ప్రాంత మండలం పార్టీ అధ్యక్షుడు అంకుగారి శ్రీధర్ రెడ్డి, ఎంపీపీ మెడిశెట్టి శ్రీధర్, టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ముస్తాల బాలనర్సయ్య మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు భువనగిరిలో జరిగే సన్నాహక సమావేశానికి దాదాపు చేర్యాల నుండి 400 మంది హాజరవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే రేపు దేశంలో కేసీఆర్ గారు నిర్ణయాత్మక శక్తి ఎదగాలని, కొత్త తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను ఖచ్చితంగా గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పార్టీ శ్రేణులు అందరినీ కూడా ఏ రకం మనం రేపు యుద్ధంలో దిగాలి, యుద్ధంలో కొన్ని అసెంబ్లీ వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీ డబుల్ మెజార్టీ వచ్చే విధంగా కృషి చేయాలనే తలంపులో భాగంగా ఈరోజు భువనగిరి పార్లమెంట్ కేంద్రానికి గౌరవ మంత్రి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రావడం, వారు ఇచ్చే ఏదైతే దిశానిర్దేశంతో దాన్ని తూచా తప్పకుండా పాటించి మా ప్రాంతంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ అత్యంత మెజార్టీ సాధించే దిశగా కార్యక్రమాన్ని కార్యక్రమం చేస్తామని. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు భారీ ఆధిక్యతను ఇవ్వడం జరిగింది. అలాగే కేసీఆర్ నాయకత్వంలో రేపు 16 ఎంపీ సీట్లు గెలుచుకొని కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా టీఆర్ఎస్ ఎదగడానికి ఈ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు భువనగిరిలో జరిగే సన్నాహక సమావేశానికి చేర్యాల మండలము అండ్ టౌన్ నుంచి దాదాపు 400 మంది తరలివేయడం జరుగుతుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు ఇవ్వడం జరిగింది. మరి భారీ మెజార్టీతో అసెంబ్లీకి మరి ఎమ్మెల్యేలను పంపించి మళ్ళీ మన కేటీఆర్ గారికి అదే విధంగా ఇప్పుడు పార్లమెంట్ వెళ్ళి చేర్యాల మండలం జనగామ నియోజకవర్గం చేర్యాల మండలం నుంచి గ్రామానికి 2 వెహికల్ చొప్పున మరి భువనగిరి పార్లమెంటు సమావేశానికి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి మేము అక్కడికి బయలుదేరడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ డిపాజిట్లు కలతాయి, మరి తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే కలవగల తెలంగాణ బంగారు తెలంగాణ సాధించుకోవడానికి 4